ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేచున్నా. అందరు బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మేము కూడా దేవుని కృపలో బాగున్నాము. మీ అందరి ప్రార్థనల ద్వారా దేవుని కృపను బట్టి ఇంతవరకు సజీవులుగా ఉన్నాము. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్కుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం. యోబు గ్రంథం 22:21 ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు మనకు సమాధానం కలుగ చేయవాడు. నిజముగా ఆయన సమాధానకర్త అయిన అధిపతిగా ఈ లోకానికి వచ్చారు. యెహోవా షాలోంగా సమాధానము కలుగ చేయవాడు ఆయన. నిజముగా ఆయన మనకు సమాధానము కలుగ చేయాలంటే మనము నిజముగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. యోబు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కనుక యోబు స్నేహితులు తనతో అసమాధానంగా మాట్లాడినప్పటికీ యోబుకు దేవుడు సమాధానం కలగజేశాడు. నిజముగా దేవునితో సహవాసం కలిగిన వారికి దేవుడు నిజమైన సమాధానమును, నెమ్మదిని, శాంతిని అనుగ్రహించువాడుగా ఉన్నాడు. అలాగున మనకు మేలు కూడా కలుగుతుంది. కనుక యోబు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండి మేలును పొందుకున్నాడు. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇతరులకు మేలు చేయాలి, దేవుని పిల్లలమనే మంచి సాక్ష్యమును మనం పొందుకోవాలి. కనుక వాక్యమును కూడా నిరంతరం మనం ధ్యానిస్తూ ఉంటే దేవునితో సహవాసం చేసేవారంగా ఉంటాం. దేవునితో సహవాసం చేసేవారికి దేవుడు ఎల్లప్పుడూ సమాధానం కలగజేస్తారు. వారి హృదయంలో సమాధానం కలగజేస్తారు, కుటుంబంలో సమాధానం అనుగ్రహిస్తారు, సరిహద్దులలో కూడా సమాధానం కలుగ చేయవాడు ఆయనే. కనుక అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన ఉదయం మీరు మా కొరకు సిద్ధపరచని వాగ్దానాన్ని బట్టి నీ నామమునకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నిజముగా నీతో సహవాసం చేసే అనుభవం మేమందరము కలిగి ఉండడానికి కృప చూపించండి దేవా. నీకు స్తోత్రాలు. మీతో సహవాసం కలిగి ఉంటే మాకు నిరంతరము కూడా సమాధానము, మేలు కలుగుతుంది. కనుక ప్రభువా, ఎల్లప్పుడూ మీతో సహవాసం కలిగి జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. మా ప్రియులందరినీ కూడా మీరు బలపరచండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు స్వతంత్రించుకొని మీ సన్నిధిలో సమాధానమును పొందుకొని ప్రభువా మీ సన్నిధిలో నిలబడడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, మీకు సమాధానము కలుగ చేయనుగాక. ఆమేన్.